మీలో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసిండ్రా? ఎంతమంది చేసారు? 20 రోజులు బతుకుతాయి కదా, సో మనం ఎవ్రీ 3 మంత్స్ చేయొచ్చు. సో బ్లడ్ డొనేషన్ చేసుల్లో ఏం మధ్యాహ్నం తింటారా మీరు? తినరు? దోమలు ఎక్కడుంటాయి? సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా డెంగ్యూ అనే రోగం కూడా అర్బన్, సెమీ అర్బన్ ఏరియాలలోనే ఎక్కువగా. ఇప్పుడు మనం అర్బన్ ఏరియాలు ఉన్నామా, సెమీ అర్బన్ ఏరియాలు ఉన్నామా? సెమీ అర్బనే, గ్రామీణమే ఇది మోరపల్లి. సో సెమీ అర్బన్ ఏరియాలు ఉన్నాము, ఈ ఏరియాలలో చాలా ఎక్కువగా వస్తాయి. సో ఇప్పుడు డెంగ్యూ అనేది వైరస్, దోమ ఉంటుంది కదా, మామూలుగా మస్కిటోస్ అనేటివి క్లీన్ వాటర్లో బతుకుతాయి. అంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, మన ఇంటిపైన నీటి ట్యాంక్స్ కానీ, టైర్స్ కానీ, కొబ్బరి చిప్పలు కానీ, లేకపోతే ఈ నీటి కుండీలు ఉంటాయి కదా, పూల కుండీలు కానీ, వాటిలలో అవి లేకుండా చూసుకోవాలి. అంటే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా ఉంటే ఆ దోమలు అనేటివి పోతాయి. సో అది ఒక్కటి మీరు చెప్పాలి, ఎందుకనంటే డెంగ్యూతోని సో చాలా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. డెంగ్యూ తక్కువ, మా డెంగ్యూతో ప్లేట్లెట్స్ తగ్గుతాయని అంటారు కదా, సో అది ప్రాణాంతకమా? దాదాపుగా 1000 మందికి డెంగ్యూ వస్తే అందులో ఇద్దరు ముగ్గురు కూడా సరిపోరు, చనిపోరు. కాకపోతే ఏంటంటే ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అయింది. ప్యానిక్ అంటే భయాందోళన. సో ఆ భయాందోళన పడద్దు, ఎందుకనంటే రోగం కన్నా ఎక్కువగా భయమే పెద్దది. సో ప్లేట్లెట్స్ బాగా తక్కువ ఉన్నా కూడా చాలామందికి ఏం కాదు, అయ్యో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అనే భయంతోనే ఇంకా వాడికి రోగం ఎక్కువ అనిపిస్తుంది. సో ప్లేట్లెట్స్ బాగా తక్కువ ఉంటేనే ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. సో నార్మల్గా వాళ్ళకి ఈ ఫీవర్ తగ్గి ఇదంతా తగ్గుతున్నప్పుడు నార్మల్గా వాళ్ళకి రికవరీ చాలా బాగానే ఉంటుంది. Please give a big round of NSS clap. రోజుల నుంచి అంటే దాదాపుగా 7 రోజుల పాటు కార్యక్రమాలకు మరి మోరపల్లి ఎంపిక చేసుకున్నందుకు నలంద యాజమాన్యానికి, గౌరవ ప్రిన్సిపల్ గారికి, వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథులు, మరి ముఖ్యంగా ఈరోజు మన గ్రామానికి వచ్చి మరి ఇక్కడ అందరికీ వైద్య పరీక్షలు చేయించడానికి మరి మన గ్రామం నుంచి వచ్చిన పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా రోజులుగా ఎప్పుడైనా కానీ మండలంలో మరి మోరపల్లిని ప్రతిసారి మొదటిసారి ఎంపిక చేసుకున్నందుకు మరి మరొకసారి నలంద యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాలు అందరికీ యువతకు, అంటే నిన్ననే చాలామంది పిల్లలు ఇంటింటికి వెళ్ళి కూడా అందరికీ పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం, మరి నిన్న రేపటి కార్యక్రమాలు 7 రోజుల పాటు కార్యక్రమాలు మరి గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వీరు చైతన్యపరుస్తూ మరి పిల్లల సలహాలు సూచనలు అందరూ గ్రామస్తులు పాటిస్తూ మరి ఇట్టి కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం. మన ఊళ్ళే ఇది 2వ రోజు, 2వ రోజు కార్యక్రమంలో భాగంగా వీళ్ళు మన ఊరు జనాల కొరకు విద్యాపరంగా అన్ని టెస్టులు, షుగర్ బీపీ కానీ ప్రతి దానికి ఈరోజు 2వ రోజు క్యాంప్ పెట్టారు. అలాగే మీ ఇక్కడికి వచ్చి మీ అందరూ అన్ని టెస్టులు చేసుకొని పోవాలని కోరుకుంటూ, మరి అలాగే ఇద్దరు డాక్టర్లు వచ్చారు మనకు, డెంటిస్టులు మల్లారెడ్డి గారు, లక్ష్మీనారాయణ మరియు మల్లారెడ్డి గారు. మరి అలాగే స్వచ్ఛ భారత్ లాగా మన 6 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఊరికి నలంద కాలేజీ వాళ్ళు ఫోన్ చేస్తే నేను వెంటనే మన ఊరి అభ్యుల కొరకు శానిటేషన్ విషయం కానీ ప్లస్ విద్యాపరం కానీ అందరికీ మన స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ నిన్న తిరిగి చెప్పారు. మరి అలాగే మనం ప్రతిరోజు నిశ్చితం స్నానం చేసి బ్రష్ చేసుకొని ఎట్లా ఉంటామో మన ఊరు అభివృద్ధి ఎట్లా ఉండాలంటే శానిటేషన్ విషయంలో కవర్లు, మన ఇంట్లో ఇన్న వేసిన వస్తువులు ఏమనుకున్నాయో ఆ కవర్లు ఇంటింటికో చెత్త పుట్టి ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. మన గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ టైం తీసుకొని ఇష్టానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ మనం చెత్తను ఎట్లా వాడాలి, ఎట్లా ఉండాలి దాన్ని అవగాహన చేస్తారు మన విద్యార్థులు, మన నలంద కాలేజీ వాళ్ళు. మరి దాన్ని మన ఊరి ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలని, మరి అలాగే మన అభివృద్ధి విషయంలో ఏదున్నా మనం అందరం కులాల కత్తిగా అందరం
మాజీలు కానీ తాజాలు కానీ ఎవరు ఉన్నా అందరం కలిసికట్టుగా పనిచేసి మా ఊరు. థ్యాంక్ యూ సో మచ్, మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నలంద కాలేజ్ నుండి నెరవేరుస్తాం సార్. ఈ వన్ వీక్ క్యాంప్లో మేము ఖచ్చితంగా ఇవన్నీ సేవ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటామని మీకు చెప్తున్నాం. Now I request the principal and correspondent of Nalanda Degree College, Sri Narasar garu, to speak a few. ఈ రోజు మా నలంద డిగ్రీ కళాశాల NSS శిబిరంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించడానికి వచ్చిన తరఫున నా తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ, కళాశాల ఈసారి మోరబెల్లి గ్రామాన్ని ఎంచుకొని NSS కార్యక్రమం ద్వారా వారం రోజుల పాటు విద్యార్థుల ద్వారా ప్రజలకి సాధ్యమైనంత సేవా కార్యక్రమాలు, అంటే చదవడం ఒకటి, కేవలం పుస్తకాలు మాత్రమే చదవడం, ఆ విజ్ఞానం అనేటువంటిది మార్కులలో మెమోలలో ఉంది కానీ ఈ విజ్ఞానము మార్కులలో ఉండేటువంటి నాలెడ్జ్ అంతా కూడా సొసైటీకి అప్లై చేసిన నాడే మనం చదువుకున్న విద్యకి మనకున్న మార్కులకి ఒక సార్థకత ఉంటుంది. మనకు సేవాభావం లేనటువంటి సొసైటీలో వాస్తవంగా ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియకుండా మనం చదువుకుంటే చదువు నిష్ప్రయోజనం. సో ఆ ఉద్దేశంతో పిల్లలకి NSS కార్యక్రమాలను పరిచయం చేస్తూ మున్నొక 50 పిల్లలతో దుబ్బరాజన్న జాతర దగ్గర దాదాపు ఒక 1.5 డే 36 అవర్స్ మన పిల్లలు వాలంటీర్స్ నిద్ర లేకుండా వాలంటీర్ సేవ చేశారు. అట్లాగే గుట్టరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గర కూడా మన పిల్లలే చాలా బాగా చేశారని చెప్పి కలెక్టర్ గారు కూడా మెచ్చుకున్నారు. సో అట్లా పిల్లలకి సేవాభావాన్ని అలవాటు చేయడం, సొసైటీలో మమేకం కావడం, కేవలం పుస్తకాలతోనే కుస్తీ పట్టడం కాకుండా మమేకం కావడం అనేటువంటిది నేర్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దానికి పిల్లలు సహకరిస్తున్నారు. అట్లాగే నిజంగా మూడపల్లి గ్రామం యొక్క చూపిస్తున్న ఆదరణ చాలా చాలా సంతోషదాయకం, చాలా అభినందనీయం. ఎందుకంటే ఏ పని చేసినా ఇవాళ రేపు ఏదో కమర్షియల్ ఎలిమెంట్ ఉందని ఆలోచించేటువంటి వీళ్ళకి స్వార్థం లేని చేస్తారనేటువంటి ఆలోచన ఇవాళ సమాజంలో ఉంది, కానీ ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏం లేకుండా ఒక చిన్న మాట చెప్పగానే ప్రతి ఒక్కరు స్పందిస్తున్నటువంటి విధానం నిజంగా చాలా చాలా అభినందనీయం. ఇట్లాంటి ప్రోత్సాహం ఉంటే మా మేము కానీ ఇంకా ఇతర కళాశాలలు కూడా సమాజంలో మంచి పనులు చేయడానికి భాగస్వాములు అవుతాం. మా నుంచి ఎంతో కొంత మంచిని సమాజానికి పంచడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసిన పెద్దలు, కార్యక్రమం చిన్నదైనా పెద్ద మనసు సార్ వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సంజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వారం రోజులలో మాకు తోచినంత మేరకు, మా పిల్లలకు సాధ్యమైనంత మేరకు గ్రామంలో అవేర్నెస్ కల్పించి దాన్ని కొనసాగింపుగా ఉండే రకంగా చూస్తామని మీకు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. Now I request the inspiring personality of Jagithyal MLA Dr. Sanjay Kumar garu to speak a few words on this. Morapelli gramamlo Nalanda Degree College NSS vidyarthuloche nirvahinchabadutunna ee NSS shibiraniki ee roju mukhyanga vaidya shibiraniki vachina నా తోటి డాక్టర్లు డాక్టర్ మల్లారెడ్డి గారికి, డాక్టర్ లక్ష్మణ గారికి, గ్రామ ప్రథమ పౌరుడు శ్రీమతి సత్యవ గంగారాం గారికి, కాలేజ్ కరెస్పాండెంట్ నా మిత్రుడు నమస్కారాలు. అదేవిధంగా నలంద కాలేజ్ స్టూడెంట్స్ వర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ NSS క్యాంప్, ఐ రియలీ అప్రిషియేట్, కంగ్రాచులేటెడ్, మై బెస్ట్ విషెస్ టు యు ఆల్. చాలా సంతోషం. NSS జగిత్యాల పట్టణంలోని వివిధ కాలేజీ నుంచి జరిపిన ఎన్నో శిబిరాలలో గతంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా మోరపల్లిలో ఇది రెండవసారి. సోదరుడు మైపాల్ రెడ్డి గారు గతంలో వ్యవసాయ కళాశాల వాళ్ళని తీసుకొచ్చి కూడా ఒక శిబిరం పెట్టి ఇప్పుడు మన నలంద నుంచి మీరు కూడా రావడం జరిగింది. నేను మెడిసిన్ పోయేటట్టు ముందు ఒక సంవత్సరం డిగ్రీలు జాయిన్ అయ్యాను హైదరాబాద్లో నిజాం కాలేజీలో. అక్కడ కూడా NSS లో ఐ వాజ్ ఎ వాలంటీర్. ఈ NSS జాతీయ సేవా పథకం అనేది నిజంగా కూడా పిల్లల లోపల, ఇంతకుముందు నరేష్ గారు చెప్పినట్టు, ఒక మంచి అవగాహన పెంపొందిస్తుంది. మీకు ఈ గ్రామాలలో కానీ బస్తీలలో కానీ వెళ్ళి చేసినప్పుడు ఏదో చదువుతో పాటు ఆ గ్రామంలో ఉన్న మంచి ఏంది చెడేంది
ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న రుగ్మతలు ఏంటి, వీటన్నిటి విషయాల్లో కొంత అవగాహన వస్తుంది. అదేవిధంగా మీరంతా చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకున్న జ్ఞానాన్ని ఆ గ్రామంలోని చదువురాని వాళ్ళకు కానీ వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి కానీ కూలీలకు కానీ మీరు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించి వివిధ కాలేజీల్లో పెట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మీరు తిరుగుతూ ఉన్నప్పుడు సర్వే చేస్తున్నప్పుడు ఎవరికి ఏం జబ్బులు ఉన్నాయి, కొంతమంది దురలవాట్లతోటి ఈ తాగుడుకు బానిసలై, సిగరెట్లకు, గుట్కా వీటన్నిటికి బానిసలై, అదేవిధంగా కొంతమంది దురదృష్టవశాత్తు పుట్టుకతోటి వికలాంగులుగా పుట్టడము, లేకపోతే షుగరు, బీపీ, పక్షవాతం, రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు. కాబట్టి మీరు గ్రామంలో అన్ని వాడలు తిరిగినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. మరి ఆ తర్వాత ఇవాళ ఈ పేషెంట్స్ని తీసుకొచ్చి వారంలో ఒకరోజు వైద్య శిబిరం పెట్టి డాక్టర్ మల్లారెడ్డి గారిని, లక్ష్మణ్ పిలిచి చేయించడం అనేది నిజంగా మీ అందరికీ వన్స్ అగైన్ అప్రిషియేట్. అయితే చూస్తూ ఉంటే మరి మన భారతదేశం దాదాపు 130 కోట్ల జనాభాకి రీచ్ అయింది. రకరకాల జబ్బులు ఇంకా కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి. పుట్టి ఈగలు దోమలు కాదు, అవే చిన్నవి ఉంటాయి. అవి మన కళ్ళ కనబడని వైరస్ను, బ్యాక్టీరియాను తీసుకొచ్చి గ్రామాలలో పారిశుద్ధ్యం లేకపోతే ఎక్కువ జబ్బులు తీసుకొస్తూ ఉన్నాయి. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం జబ్బులు రాకుండా చూసుకోవాలి. మరి ఇంత పెద్ద జనాభాకు ఒక ప్రభుత్వ పరంగానే వైద్యం చేయాలంటే సరిపోదు. అందుకే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పెట్టి సామాజిక స్పృహ స్నేహభావం ఉన్న డాక్టర్ మల్లారెడ్డి గారు, లక్ష్మణ్ గారు అలాంటివి పిలిచి ఇట్లాంటివి నిజంగా చేయించడం అభినందనీయం. మరొకసారి నేను డాక్టర్ మల్లారెడ్డి గారిని, లక్ష్మణ్ గారు వారు విలువైన సమయం, ఎందుకంటే హాస్పిటల్లో బిజీ డాక్టర్లు, వారు వచ్చినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. మీ అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు వైద్యం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తల్లి పిల్లల కోసం మన జగిత్యాల ఆసుపత్రిలో ఎంతోమంది డాక్టర్లను తీసుకురావడం, గతంలో 10-12 మంది డాక్టర్లు ఉండకపోరు, ఇప్పుడు 50 మంది డాక్టర్లు వచ్చారు. 50 మంది డాక్టర్లు జగిత్యాల పంపారు. అందులో పిల్లల డాక్టర్లు ఒక 4 ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, మహిళల కోసం ఒక 4, ఆర్థోపెడిక్ డాక్టర్లు 2, ఎండీ డాక్టర్లు ఇవన్నీ కూడా చేసింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చినాక కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకు డయాలసిస్ జరుగుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జగిత్యాల పెట్టింది. దాదాపు 50 మందికి వైద్యం అంతా ఉంది. తల్లి పిల్లల కోసం 100 పడకలతోటి తరూర్ క్యాంప్లో కొత్త హాస్పిటల్ కడతా ఉన్నాం, ప్రారంభమైంది. అట్లనే మెడికల్ కాలేజ్ కూడా తేవడానికి మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒప్పించారు. ముఖ్యమంత్రి గారు ఆ మాట ప్రకారం ఇప్పటికే పని స్టార్ట్ అవుతా పోతాం. అంటే వైద్యం అనేది ఇప్పుడు వైద్యం, విద్య ఇవన్నీ కూడా ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించాలి. కానీ మన భారతదేశంలో ఇంత పెద్ద జనాభాకు సరిపడే డాక్టర్లు లేవు, సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆసుపత్రులు లేవు. దానివల్ల చాలా వరకు ప్రైవేట్ మీద ఆధారపడడం జరుగుతుంది. అందుకే ప్రైవేట్ డాక్టర్లు కూడా కొంత సేవా దృక్పథంతో పనిచేసినప్పుడే మన బీద బడు వలయ ప్రజలకు మన వైద్యం అందిస్తాం. మన అంతా మన భారతదేశం ఎట్లా అంటే పేరు గొప్ప ఊరిది బానట్టున్నది. భారతదేశంలోంత బీద ప్రజలు ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో కడుబీద దేశాలలో 137వ స్థానం, మనకంటే ధనిక దేశాలు 136 ఉన్నాయి. మనకంటే ఎన్నికల స్వాతంత్రం వచ్చినవి కూడా మనకంటే ధనిక దేశాలు అయిపోయినాయి, కానీ మనకు బీద దేశమై మరి ఈ కడు బీదరికం ఉన్న పేద ప్రజలకు 2 విషయాలలో దృష్టి. ఒకటి, ప్రజలే రోగాలు రాకుండా కాపాడుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే మంచి ఆహారపు అలవాట్లు అనుకోండి. మీరు ఏదైతే చెప్పారో పారిశుద్ధ్యం, ఇంటి చుట్టూ పారిశుద్ధ్యం శుభ్రంగా ఉండాలి, లేకపోతే ఆ ఈగలు దోమలతోటే సగం రోగాలు. మంచినీళ్ళు తాగే నీళ్ళు శుభ్రంగా ఉండాలి, దాంతోనే ఎక్కువ రోగాలు వస్తాయి. ఇక అనుకోకుండా వచ్చే రోగాలు వేరు. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఇలా ఇంటింటికి నల్లా ఇచ్చి శుభ్రమైన నీళ్ళు ఇచ్చే పథకాన్ని చేస్తున్నారు. ఇప్పటికే ట్యాంకులలో నీళ్లు పడుతున్నాయి, ఇంటింటికి నీళ్లు కూడా ఖచ్చితంగా కొన్ని నెలలనే వస్తాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మరి విద్యార్థులు ఇవాళ మీరు కూడా ఇప్పటికే చెప్పుంటారు శుభ్రత ఎట్లుండాలి, తినే ముందు చేతులు కడుక్కోవాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, బ్రష్ ఎట్లా చేసుకోవాలి,
ఇప్పుడు తెలిసినా కానీ మీ బాధ్యతగా పారిశుద్ధ్యంపైన ఎక్కువ దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా మన విద్యార్థులందరినీ మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గ్రామ పెద్దలందరికీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా నలంద కాలేజ్ కరెస్పాండెంట్ మరియు అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ విద్యార్థులు సేవా దృక్పథంతో వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాము. సంజయ్ కుమార్ గారు సార్, ప్లీజ్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ బీపీ షుగర్ ఏమైనా ఉందావా? షుగర్ లేదు కానీ బీపీ ఉన్నది, అల్పేట్ ఉన్నది, తమ్ము తమ్ము మంచిగా కనిపిస్తున్నాయి, కళ్ళు రెండు గంటలు ఆపిస్తాను అన్నా ఫోన్ ఇయ్య ఫోటో రాని మందు రాసి సుగర్ ఉన్నదా? బీపీ ఉందా? జ్వరం వస్తుందా? పన్ను వేయించుకో. నొప్పి ఉందా? ఏం పేరు? ఇంకా అమ్మా